నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డు ప్రైమ్ 2.0 విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల లేఖర్లు వ్యతిరేక నిరసనలు తెలుపుతూ రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కర్నూలు సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు దస్తావేజుల లేఖర్ల సంఘం పిలుపు మేరకు డాక్యుమెంట్ రైటర్లు మరియు సిస్టమ్ వర్కర్స్ పలు రకాల కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న 2.0 విధానాల వల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయం చుట్టూ ఉండే డాక్యుమెంట్ రైటర్స్ మరియు ఇతర కార్మికులు ఉపాధి కోల్పోతూ అన్ని రకాలుగా ప్రజలకు, ఇక్కడ పనిచేసే కార్మికులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది తప్ప ఈ 2.0 వల్ల ప్రయోజనం లేదని అన్నారు. ఆన్లైన్లో అప్లై చేయడం వల్ల అనేక రకాల తప్పులు జరిగి ప్రజలు తమ ఆస్తుల పట్ల నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. అలాగే డాక్యుమెంట్స్ రైటర్స్ అనుభవం వల్ల అన్ని రకాల డాక్యుమెంట్స్ నిశితంగా పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా సర్వే నెంబర్స్, ఇతర లింక్స్, డాక్యుమెంట్ సర్వే ఆధారాలు, అడ్రస్లు అన్ని కూడా వారు సక్రమంగా తయారు చేస్తారని, దీనివల్ల అధికారులకు సులువుగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి ఉన్నతమైన విధానాన్ని ప్రజలకు అందించకుండా ప్రభుత్వాలకు వీలుగా ఉండే విధానాలను తీసుకొస్తూ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వాటి వల్ల ప్రజలు తిరగబడి ప్రభుత్వాలు మార్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రజలకు అనువైన మార్గాన్ని అమలు చేయాలని, లేదంటే ప్రజలతో ప్రజా సంఘ నాయకులతో మమేకమై రేపు ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుండి కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున రాస్తాల ర్యాలీ నిర్వహిస్తామని దస్తావేజుల సంఘం నాయకులు తెలిపారు. ఈ రోజు బంద్ చేయడం జరిగినది. మేము ఈరోజు 2 రోజులు అంటే 31, 31 వచ్చేసి మేము దస్తావేజు లేఖ స్టేట్ వైడ్గా కర్నూలు జిల్లానే కాకుండా దస్తావేజు లేఖ షోర్గా స్టేట్ రాష్ట్రం మొత్తము పెండౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టబోతున్న 2.0 కార్డు 2.0 అని కొత్త విధానం తీసుకొస్తుంది అమలు. దానివల్ల పబ్లిక్ ఎలాంటిది లేదు, ఉపయోగం లేదు అనేదే మా ఉద్దేశం అన్నమాట. పబ్లిక్ ఉపయోగపడే ఉద్దేశం ఏదైనా ఉపయోగపడే విధంగా ఉంటే మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాము. ఉపయోగపడే విధంగా లేదు కాబట్టి మేము ఈ విధంగా ఈరోజు దాన్ని రద్దు చేస్తూ తీసుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్ వారికి ఒక విన్నపం కోరుకొని ఈ విధంగా రద్దు చేస్తూ ఈరోజు బంద్ చేయడం జరిగినది. కాకపోతే మేము దస్తావేజు లేక 2.0 గవర్నమెంట్ పెడుతుంది, కానీ దానివల్ల పబ్లిక్ ఎంత ఉపయోగం అనేది ఇక్కడ క్లారిటీ లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దస్తావేజు లేఖలని కొన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయం మేము బతుకుతున్నాము. అంటే దాదాపు అన్న చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు ఇక్కడనే దగ్గర 500 మంది జీవనోపాధి ఈ దస్తావేజు లేఖల ద్వారా బతుకుతున్నాం మేము. అంటే గవర్నమెంట్ జాబులు ఇవ్వలేక మాకు మేము ఈ విధంగా మేము బతుకుతుంటే అది ఓడ్చుకోలేక గవర్నమెంట్ మా వ్యవస్థను కూడా కనుమరుగు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా పబ్లిక్ ఒకసారి మీడియా వాళ్ళైతేనేమి పబ్లిక్ అయితేనేమి ఒకసారి ఆలోచించాలి. మేము ఈ విధంగా సర్వీస్ చేస్తూ ఇక్కడ దస్తావేజులు రెడీ చేసి ఒక 4-5 రోజుల ముందు దస్తావేజులు రెడీ చేసి దాన్ని 1-4 సార్లు క్షుణ్ణంగా పరిశీలించి మధ్యవర్తులు పరిశీలించి ఈ విధంగా చేస్తేనే ఇన్ని తప్పులు ఇక్కడ పొర్లుతున్నాయి. ఈ విధంగా 2.0 డిజిటలైజేషన్ తీసుకొస్తే భవిష్యత్తులో ఇంకా మన ఆస్తులకు రక్షణ ఉండదని నా అభిప్రాయంతోనే ఈరోజు మేము ఇది వద్దు, మాకు 2.0 వద్దు, గవర్నమెంట్ పెట్టి ప్రవేశపెట్టబోయే 2.0 ఆన్లైన్ వద్దు అని మేము ఈరోజు బంద్ చేయడం అనేది సార్. అదే సార్, ఇందాక చెప్పాను కదా మీకు ప్రజలకి ఏమి అవగాహన ఉండదు ప్రాపర్టీ గురించి. ఆస్తులు కొంటున్నారు కానీ చాలామంది ప్రజలకి 50% ప్రజలకి సర్వే నెంబర్ కానీ దస్తావేజు అంటే అని బౌండరీస్ అంటే ఏమి కొలతలు అంటే ఏమిటి అవగాహన ఉండదు. మా దగ్గరకు వస్తే మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర మేము కూర్చోబెట్టుకొని వాళ్ళకి సర్వీస్ చేసి 1-4 సార్లు ఈ విధంగా కాదు ఈ విధంగా దస్తావేజు గురించి వాళ్ళకి క్షుణ్ణంగా వివరించి దస్తావేజు రెడీ చేసి ఒక డ్రాఫ్ట్ ఇచ్చి వాళ్ళు చదువుకున్నాక మేము ప్రింట్అవుట్ చేసి దాన్ని ప్రొడ్యూస్ చేస్తాం. అప్పుడు దస్తావేజు కంప్లీట్ అవుతుంది. ఈ అవగాహన లేకుండా ఆన్లైన్ అనేది ఇక్కడ కోటతో కొడుకున్న సమస్య ఆస్తులు అనేటివి. ఇప్పుడు ఉండేదల్లో కూడా మనకు ఆస్తులతో సమస్యనే కదా సార్. ఇక్కడ ఈ యొక్క వ్యవస్థని మళ్ళీ ఆన్లైన్ తీసుకుపోతే అక్కడ ఇంకా ఎక్కువ తప్పులు పొరుగుతాయి, కానీ తప్పులు పొరుగుతాయి కానీ దాన్ని ఇంకా కంట్రోల్ చేసే విధంగా ఏమి ఉండదు కదా సార్. ఉపయోగపడేది ఇక్కడ కనబడతలేదు సార్. ఇది ఆస్తులతో కోటతో సమస్య. దీనికి దస్తావేజులు అనేది ఒకటే ఉండదు సార్, కాపీ పేస్ట్ టైప్లో ఏమి ఉండదు. కొన్ని శైలీలు ఉంటాయి, విలామాలు ఉంటాయి, రద్దు దస్తావేజులు ఉంటాయి, జీపీఎల్ ఉంటాయి. ఇవల్ల ఏ విధంగా తయారు చేస్తుంటారు పబ్లిక్ అవగాహన లేకుండా? పబ్లిక్ ఇది సేఫ్ అని చెప్పి పెట్టాలోచిస్తుంది. మీ ఉపాధి కోల్పోతున్నాము, ఉపాధి కోల్పోతున్నాము, ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. ప్రజలకు ఎందుకంటే కోట్లతో సమస్య, లక్షలు పెట్టుకుంటారు, ప్రజలకు ఎక్కువ అన్యాయం జరుగుతుంది ఇక్కడ. మా ఉపాధి అనేది పక్కన పెడితే ప్రజలకు ఏమీ అవగాహన ఉండదు. ఎంతోమంది మధ్యలో మోసం చేసే వాళ్ళు ఉంటారు, వల్ల ఏం తెలియకుండా వచ్చి పబ్లిక్ వచ్చి ఒక ఆన్లైన్లో ఫీడ్ చేసుకుని వచ్చి సబ్మిషన్ ప్రొడ్యూస్ చేసి ఏం చేస్తాడు, సబ్మిషన్ డీటెయిల్స్ అయిన పెట్టేస్తాడు, డాక్యుమెంట్ ఇచ్చేస్తాడు. దాని గురించి కనీసం అవగాహన ఉండాలి కదా సార్. చేయడం జరిగింది ఆ ఓటీఎస్ డాక్యుమెంట్ చేయడం జరిగింది రీసెంట్గా. ఆ రిజిస్ట్రేషన్ చేసిన దస్తావేజులలో ఒక్క దస్తావేజులో పరిశీలిస్తే క్షుణ్ణంగా 10 తప్పులు చూపించగలుగుతాం మేము, ఖచ్చితంగా మేము చూపించగలుగుతాం, నిరూపించగలుగుతాం కూడా దాన్ని.
ఎందుకంటే సర్వే నంబర్ తప్పు జరగడం జరిగింది, గ్రామ పేర్లు తప్పు జరగడం జరిగింది, ఎక్స్టెంట్లు తప్పు జరగడం జరిగింది, విలేజ్ నేమ్స్ నేమ్సే ఉండదు. డాక్యుమెంట్ ఒకవేళ మీరు ఎక్కడికైనా లోన్ తీసుకోవచ్చు అవి తీసుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. దాంట్లో ఆ దస్తావేజ్ ద్వారా లోన్కి వెళ్తే ఒక లోన్ ఫైనాన్స్ కంపెనీ ఎవరన్నా కానీ దాంట్లో అన్ని తప్పులు శాంక్షన్ చేయడం కానీ దస్తావేజ్ను ఏ విధంగా కూడా చేయట్లేదు. సో దస్తావేజ్లో గవర్నమెంట్ దస్తావేజ్లో ఇన్ని తప్పు సొంతంగా ప్రజలు చేసుకున్న దాన్ని తప్పులు జరగవని చెప్పకపోండి మీరు. ఒకటి ఈ దీన్ని ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. దస్తావేజులు విలేకరుల కంటే కూడా దస్తులకే అన్ని తప్పులు జరగడం వల్ల ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళ ద్వారా ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా ప్రజలే ద్వారా చేసుకోవడం వల్ల ఎన్ని తప్పులు జరగవని దానికి ఎలా హామీ ఇవ్వగలుగుతారు గవర్నమెంట్? ఆ తప్పులు జరగ దానికి బాధ్యత ఎవరు వహించగలుగుతారు? అసలు ఇప్పుడు 30 ఇయర్స్ డాక్యుమెంట్ లో జరిగిన తప్పులలో సవరణ చేసుకోవడానికి కూడా అవకాశం ఇంతవరకు. సో ఓటీఎస్ జరిగిన ప్రజలకు వెళ్ళి డైరెక్ట్ అంటే ఓటీఎస్ జరిగిన ప్రజలకు వెళ్ళి మీరు మీడియా తరఫున గవర్నమెంట్ కానీ విచారణించండి. ఆ దస్తావేజులు చేయించుకున్న ఒక్క వ్యక్తి కూడా ఈ దస్తావేజు ద్వారా మేము సంతృప్తిగా ఉన్నామంటే దానికి మేము ఆమోదం తెలుపుతాం ఖచ్చితంగా. సో నా పేరు సయ్యద్ బాషా అండి, అడ్వకేట్ ప్లస్ డాక్యుమెంటేటర్ అండి ఇక్కడ మేము. మా అసోసియేషన్ వారు వీలైతే ఈరోజు ఈవినింగ్ ఒక డిస్కషన్ చేసుకొని రేపు ర్యాలీ ఇక్కడ నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఒక ర్యాలీ తీయాలని కూడా నిర్ణయించుకుంటున్నాము. మేము వీలైతే ఈవినింగ్ ఈరోజు దాన్ని డిక్లేర్ చేయగలుగుతాం అనుకుంటున్నాం సార్. నా మనవి ఇది, అధ్యక్షుల వారు కూడా కూడమే దీన్ని సమాముఖం చెప్పి మీడియా తరఫు నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.